జనంలోకి మాత్రం రాబోతున్నారు. ఏంటి ఇంకా జనసేన నుంచి ఒక కన్ఫ్యూజన్ ఏ కనిపిస్తుందా జన సైనికులకు కూడా మనకు కూడా ఎలా చూడాలి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్ గా విపరీతంగా పొత్తుల గురించి 2024 లో ఆయన ఏమయ్యే రాజకీయ అడుగుల గురించి విపరీతంగా మాట్లాడడం అనేది జనసేనకు భవిష్యత్తులో సమస్యలు తెచ్చిపెడుతుంది. అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఎవరినో గెలిపించడం కోసం ఎవరినో ఓడించడం కోసం లేడు అనే మెసేజ్ మాత్రం చాలా బలంగా ఇస్తున్నాడు. తాను తన ప్రత్యామ్నాయం ఏదైతే తను అభిమానించే వాళ్ళు తన నాయకుడు ప్రధాన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడో ఆ వైపుగా తాను అడుగులు వేస్తున్నాడని తన అభిమానించే వాళ్ళకి మంచి సిగ్నల్ ఇస్తున్నాడు. ఎస్, నేను ఎవరినో ఓడించడం కోసం గెలిపించడం కోసం అంతవరకు బాగానే ఉంది. కానీ తన మిత్రులకు తన శత్రువులకు తన వ్యూహాలు ముందే చెప్పేస్తున్నాడు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా గుమ్మరం చాలా ఇంపార్టెంట్. తన శత్రువు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ఒక సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు, నేను అవసరం అయితే నిన్ను ఓడించడం కోసం ఏవైనా చేస్తాను అని. రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు సిగ్నల్ ఇచ్చేసినాడు, ఏమని, అవసరమైతే నేను ప్రతిపక్షాల ఓట్లు చేయలేకుండా మీతో ఉంటాను అని ఒక సిగ్నల్ ఇచ్చేసినాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇద్దరు అలర్ట్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అవుతారు, వీళ్ళిద్దరూ కలిస్తే వచ్చే లాభం ఎంత నష్టం ఎంత, విడిపోతే లాభం ఎంత లెక్కలేసిన పనిలో ఆయన ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మనతో వచ్చేసినాడు కాబట్టి జోస్ పెరుగుతుంది, రాకపోతే పవన్ కళ్యాణ్ అంటే దారిలో తీసుకుందామని ఆయన ప్లాన్ చేస్తారు. ఎప్పుడు కూడా రాజకీయాలలో శత్రువు గాని మిత్రువు గాని ముందస్తు వ్యూహాలు చెప్పకూడదు. కానీ పవన్ కళ్యాణ్ గారు టూ ఇయర్లీగా రాజకీయ